నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ఇక వివరాలకు వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని దన్నూరు బి గ్రామంలో శబరిమాత ఆలయంలో శివానంద భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన శ్రీరామకోటి జప మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ సతీమణితో కలిసి ఈ సందర్భంగా వచ్చిన గురువులకు భక్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి భక్తులందరితో కలిసి రామనామ గీతాలకు నృత్యం చేశారు. మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానవాళికి మనశ్శాంతి కలుగుతుందని దేనినా సాధించే శక్తి ఒక భక్తికి మాత్రమే ఉందని ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో సాగాలని ముఖ్యంగా యువకులు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం అస్పరి మండలం బసవనూరు గ్రామంలో పూలమాలలు బాణసంచ శాల్వాతో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మొదట మంత్రి గ్రామంలో పర్యటిస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయాకట్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బసవనూరు గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సాగునీరు అందించవచ్చన్నారు. అనంతరం మంత్రి గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, సంక్షేమం అభివృద్ధి ప్రాధాన్యత భవనాలు అయిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం మరియు నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పురోగతిపై మంత్రివర్యులు ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు మరియు గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, జగనన్న గోరుముద్ద వాటి వివరాల గురించి సమీక్షించారు. సమయానికి అందుతున్నాయా లేదా అని నాణ్యత పరిశీలించారు. గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ కాలువలు సరిగ్గా లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లి రాగా వెంటనే మంత్రి స్పందించి గ్రామంలో డ్రైనేజీ రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రివర్యులు గ్రామంలో ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వారింటికి చేకూరుస్తున్న లబ్ధి గురించి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారుంటే వారి వివరాలు సేకరించి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, ఈ కార్యక్రమంలో అస్పరి జడ్పిటిసి దొరబాబు, ఎంపీపీ రామాంజనేయులు, అస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, బసవనూరు సర్పంచ్ పెద్దిరెడ్డి ఆలూరు, అస్పరి మండల కన్వీనర్ వీరేషు, పెద్దయ్య, సురేష్ రెడ్డి, హసన్, కేశవరెడ్డి, తిమ్మప్ప, ప్రకాష్ నాయుడు, కౌటిట్ల రాజన్న గౌడ్, రామో, భీమనాయుడు, అంజనయ్య, విజయ్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఇస్తాడు, ఎంతమంది కొడుకులు నీకు, ఎవరిలో ఉంటాడు,
బయలుపల్లిలో ఉంటాడు. ఏమైనా కొడుకు ఏమన్నా నీకు నెలకి ఏమన్నా ఇస్తాడా? నీకు నెల నెలకి జీతం ఎవరు ఇచ్చేది? అయినా ఇచ్చేది. మరి కొడుకు ఎక్కువ జగన్ ఎక్కువ? ఎందుకు? ఆయనే నీ తమ్ముడు మీ అన్న అన్న అంతా ఆయనే. ఎవరు ముఖ్యం నీకు? జగన్. ఎందుకు జగన్ అన్న ముఖ్యము? మంచి పని చేసిన ఓటు ఎవరికి వేస్తావు? జగన్ చేయటం వస్తుంది. 45 నుంచి 65 పెంచిన అంత వస్తుంది. ఎంతమంది కొడుకుంది? ఎక్కడ ఉన్నారు? ఇదే ఊర్లో ఎందుకు ఏమన్నా డబ్బులు ఎవరు నీ కొడుకులు ఇస్తారా? నేను నెలలు ఇచ్చే డబ్బులు ఎవరు? మరి మీ ముగ్గురు కొడుకులు ఎక్కువ జగన్ ఎక్కువ సార్? జగన్ సార్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? బాబు పాలించే దేవుడు ఎక్కువ. రాజస్థాన్ పాలించే దేవుడు ఎక్కువ. నేడు సోనాల మండల సాధన కోసం సోనాల ముదిరా సంఘం ఆధ్వర్యంలో 50వ రోజుకు రిలే నిరాహార దీక్ష చేరింది. నేడు వినూత్నంగా ముదిరా సంఘం వారు నోటికి నల్ల బ్యాడ్జి కట్టుకుని మౌనంగా నిరసన తెలియజేయడం జరిగింది. ముదిరా సంఘం అధ్యక్షులు భోజరాజు మాట్లాడుతూ సోనాల మండల సాధన కోసం తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఎలవెలలా ఎక్కడికైనా రావడానికి సిద్ధమని వారు తెలియజేశారు. అలాగే సోనాల మండల సాధన సమితి వారు మాట్లాడుతూ నేటికి 50 రోజులు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం, అలాగే ఎమ్మెల్యే, అలాగే సోనాల ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని, సోనాల మండలం పైన ఎమ్మెల్యే అలాగే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. సోనాల మండలం చేయకపోతే ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ ప్రతినిధులను సోనాల్లో తిరగనిచ్చేది లేదని వారు తెలిపారు. తదుపరి కార్యాచరణ ఉధృతంగా ఉంటుందని, ఎవరిని విడిచిపెట్టమని, వాళ్ళ ఇల్లు ముట్టడిస్తామని, సోనాల మండలం కాకపోతే ఓట్ల కోసం వచ్చిన వాళ్లకు బూట్లు చూపిస్తామని వారు తెలియజేశారు. మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎమ్మెల్యే గారు అని నేను ఈ అంతరాష్ట్ర రహదారి పైన మిమ్మల్ని నిగ్గదీసి అడుగుతున్నా. ఎందుకంటే 50 రోజుల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇక్కడ ప్రతిపక్ష వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని విమర్శించలేదు. ఎందుకు విమర్శించలేమంటే అరే మీ మీద నమ్మకం ఉండే మండలం తీసుకొస్తాని మాట ఇచ్చి కూడా మీరు మాటను తప్పిపోతున్నారు. మీ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం అని మేము ఇన్ని రోజులు చెప్పలే, కానీ ఇప్పుడు నేను బలబ్బర్ చెప్తున్నా. మీరు గాలికి గడ్డపారలు ఎగిరిపోతాయన్నట్టే మాట్లాడతారు, కానీ అవి గాలికి గడ్డపారలు ఎగిరిపోవు. మీ మాటలు చేతగాని పూటక మాటలు అని చెప్పేసి నేను విమర్శిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మా మంచితనాన్ని చేతగట్టారన్నా మీరు చూసింది. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఏ రోజు మిమ్మల్ని విమర్శించరు, అది మా చేతగట్టారంగా మీరు చూడటం వల్లనే మేము ఈరోజు పక్కా చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మా ప్రతిపక్షాలు అంటే ఏంటో చూపిస్తాం, మా సునాల మండల సాధన సమితి అంటే ఏంటో చూపిస్తాం. మేము గతంలో కూడా చెప్పినాం, ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు రాజీనామా చేయండి అని చెప్పినాం. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, మన ప్రజాప్రతినిధులకు కూడా చిత్తశుద్ధి అసలే లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయండి, మా కోరిక అదే కదా. మరి ఒక్కడు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు? మీకు మండలం కావాలని లేదా? మీరు ఎందుకు రావట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బోత్ మండలంలోని సోనాల గ్రామ పంచాయతీలో కొత్తగా ఆసరా పెన్షన్లు వచ్చిన వారికి నూతన వస్త్రాలతో సహా కొత్త పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు చూపించిన ఆదర అభిమానాలు, ప్రేమానురాగాలు, మీతో నాకున్నటువంటి ఆత్మీయ అనుబంధం, నా సొంత ఊరుపై ఉన్న మమకారంతో నాకు తోచిన విధంగా మీ అందరికీ నూతన వస్త్రాలను అందించడం ఆనందంగా ఉంది. నాపై మీ యొక్క ప్రేమానురాగాలు ఎలవెలలా ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నానని, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, ఆపదలు ఉన్నా ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, మహిళలు, వృద్ధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం బంగారిగూడ మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యంతో భోజనం పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఎన్నికలు వస్తూనే అభివృద్ధి గురించి ఆలోచిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చేయాలని, గతంలో మీరు ఏమి చెప్పారు, కేసీఆర్ మా మనమడు తినే అన్నమే ఇప్పుడు వసతి గృహాల్లో పెడతామని చెప్పారుగా, మరి మీ మనమడు ఇలాంటి
మట్టి తొట్టు బియ్యమే తింటున్నాడా చెప్పండి. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి, లేకుంటే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్, మైనార్టి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ ఖాన్, జిల్లా ఎస్పీ సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లి, నవదేవ్ బీసీ సెల్ జిల్లా నాయకులు సంగరాజు యాదవ్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ టౌన్లో వార్డ్ నంబర్ 4 బంగారిగూడ మైనార్టీ గర్ల్స్ హాస్టల్ 1-2లో టౌన్ అధ్యక్షుడితో మరి ఎన్ఎస్యుఐ లీడర్లతో మా కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఇన్స్పెక్షన్ చేసినాం. మొత్తం తెలంగాణలో హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్తో పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఈరోజు పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కేసీఆర్ అన్నాడు నా మనుమడు ఏ సన్నం బియ్యం తింటాడు అదే బియ్యం హాస్టల్లో పెడుతున్నామని. ఈరోజు చూస్తే దొడ్డు బియ్యం విత్ వీడియోస్తో సహా ఆధారాలతో సహా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీ మన్మాడు తినే బియ్యం వేరే, ఈ బియ్యం వేరే అని తెలిసిపోయింది. అంటే నువ్వు చెప్పిన మాట ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఈరోజు గరీబోళ్ళ పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు, ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మంచి బియ్యం దొరుకుతుంది, మంచి హాస్టల్ ఉన్నది, మంచి సౌకర్యాలు ఉన్నదని హాస్టల్కు పంపితే మొన్న ఒక పామ్ కట్ చేసి ఒక పిల్లోడు చనిపోయిండు. మరి రోజుకి ఒక టీవీలో చూస్తే ఫుడ్ పాయిజనింగ్ లేకుంటే ఎవరో చనిపోతున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం కేసీఆర్ గారు, ఇక్కడ మీరు పెడుతున్న బియ్యము అయినా కానీ కూరగాయలైనా కానీ మరి నూనె అయినా కానీ అది చాలా డూప్లికేటు. మరి వెజిటేబుల్ సప్లైస్గా చేంజ్ చేయాలా. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెంగర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో మండపాల నిర్వాహకులు వినాయక శోభాయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకరి వెనుక ఒకరు శోభాయాత్రకు వెళ్తున్న విషయంలో మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెండు మండపాల వారు ఘర్షణ పడుతూ చివరికి కత్తులతో దాడులు చేసే వరకు దారితీసింది. ఇందులో పలువురికి గాయాలు కావడంతో వెంటనే కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
ఏం జరిగింది? అయితే చిన్న గొడవ అయితే తీసుకెళ్తామని వాళ్ళ ఇంటికి ఇష్టపడినా తీసుకెళ్తే ఒక దించి పెట్టి కావాలి నేను గడిచాను అది ఇచ్చిపోతే తర్వాత ఇక అనుకేశాక కొంచెం చిన్న చిన్న గొడవ లోపల పైన పోయినాను మెయిన్ పోయినా అది డైరెక్ట్ కత్తి తీసింది కత్తి తీసి నాకు మూడు పూజలు కొడిచింది కాళ్ళ కళ్ళు ఇట్లా తర్వాత ప్రశాంత్ ఒకటి అవుతుంది మానవండి మానవత మానవ కట్టలు కొడిచింది అలా అక్కడ కత్తి తీసుకొచ్చి నేను ఎక్స్పెక్ట్ కూడా ఇద్దరు తొట్టడానికి మొత్తం కత్తలు తీసుకొచ్చి ఎంతమంది గాయాలి ముగ్గురు అన్న కనబడుతున్నాడు సీరియస్ అనుకుంటే ఎందుకు గొడవ కారణం గొడవకి ఏం కారణం లేదు సార్ అయితే పిల్లాడు కాయలు రాగొచ్చిన వాళ్ళ ఇంటికాడ వదిలేస్తామని వాళ్ళ అమ్మ కప్ప అయిపోయినా అగలి అవి అంత ఒక పిల్లాడు వేరే పిల్లాడు అయితే వీళ్ళందరూ గ్యాంగ్ వచ్చి ఆ కత్తి తీసుకొని వచ్చేయడం పోయింది ఆ కత్తి తీసుకొని వచ్చి డైరెక్ట్ పోయింది ఫస్ట్ వచ్చిన వేసుకున్నాము ఏమైనా మార్గమో మార్గమో కథ తీసుకొని పోతుంది ఇద్దరు కలిసి అక్కడికి వచ్చింది వచ్చి బండి సంజయ్ పార్టీ అని చెప్పి అరుణ మంగళ వద్దు ఇంటికి నిలబడుతుంది నిలవలేదు మొత్తం నిలబడకపోతే ఇంటికి వెళ్ళదు అని ఇంటికి వెళ్ళకపోతుంది వాళ్ళమ్మ వాళ్ళ సంధి దాకా ముందు దాకా వచ్చింది వాళ్ళు వచ్చి మందు దాకా పడతలేదు అది ఎవరు అంటే ఇంట్లో దాకా తోలేసాం తోలేసరికి ఇంకా బయటకు వచ్చి సతీష్ వెంకటేష్ ఇద్దరు ఆల్రెడీ బంద్ తీసుకొని వచ్చేది అడిగి వచ్చి ఏమన్నారు ఏమన్నంటే ఇక్కడ ఏమన్నామన్నా పోలిని ఏమన్నాము తోలేసాం మందు దాకా తోలేసాం దిగడానికి వచ్చాను మాకేం అవసరం దాకా వచ్చిందని చెప్పమని ఇంకొక అయినా మహేందర్ అంటే అయినా ఆరేజ్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు వేయడం ఇక్కడ ముట్లు కూడా ఇబ్బంది ముట్లే ఉన్నారు అటెంప్ట్ మర్డర్ కేసు వేయడం అనుకుంటా ఆచుకోవాలి కూడా అనుకుంటే ఆడికి వచ్చాను వచ్చిర్రు నరేష్ అంటే అయినా బయటకు ఉంది అరవై అప్పుడే ఎంపీ ఉంటే బర్ల కడిచింది గొడవ చేసింది బర్రల కాసేపు లేచి వేదమని చెప్తే బలేసి అరవై అప్పుడే ఎంపీ ఉంటే ఇప్పుడు ఓడుతున్నా ఏం చేసుకోవడం చేసుకోవాలని చెప్పి పోలీసు నరేష్ అండి ఎంతమంది గాయాలేమిటి? ఎంతమంది గాయాలేమిటి? ముగ్గురు ఒక ఆయన మహేష్ అంటే సీరియస్ అర్థం వచ్చింది ఆయనకు వెనకలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం గ్రామమైన నాగాపూర్ గ్రామస్తులకు కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసినా పెన్షన్ రావడం లేదని స్థానిక కోపంతోనే సర్పంచ్ మరియు సెక్రటరీ పంచాయతీలను పెట్టి నిర్బంధించారు. కాదు పైన ఆన్లైన్ సిస్టమ్ చేసింది కాబట్టి మాకు అందరికి పింఛన్ వస్తేనే గెలవాలా లేకుంటే ఊళ్ళకి రాదు మీకు ఓట్లు కావాలంటే ప్రజలు కావాలంటే చంద్రుతి మండల కేంద్రంలో ప్రజల వద్దకు ఆర్టీసీ బస్ అనే నాటక ప్రదర్శనలో బస్టాండ్ ఆవరణలో ప్రదర్శించారు. ప్రజలకు ఆర్టీసీ వలన లాభాలు తెలియజేశారు. ఇందులో పెండ్లి వేడుకలకు ఇంతకుముందు డిపాజిట్ చేయించుకుని బస్సు అద్దెకి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు అలా కాకుండా ఏ రోజు ఏ సమయాన్ని బుక్ చేసుకుంటే సరిపోతుందని, అలాగే ఒక నెల రోజుల ప్రయాణం చేసేవారు మంత్లీ కార్డు కొంటే అందులో 20 రోజుల డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని ఇంకా అన్ని విషయాలు ప్రజలకు చెప్పారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజనార్, ఈడీ కరీంనగర్ జోన్ వెంకటేశ్వర్లు ఆదేశానుసారంగా చందుర్తిలో కళాకారులు చే ప్రదర్శన
జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ భీమరెడ్డి, ఎస్టీసీ వర్జిలాల్ మరియు పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్ మరియు బస్పా శ్రీనివాస్, అలాగే అంజి రమేష్ మరియు ఉద్యోగస్తులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని చెప్పారు. ఈ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వీర్ల వెంకటేశ్వర సార్కి మమ్మల్ని అటాచ్ చేయడం జరిగింది. మేము ఈ కరీంనగర్ జోన్ అంటే పాత 5 జిల్లాలు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ జిల్లాలలో మేము ప్రతి ఒక్క ఊరును టచ్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం మరి సుఖమయం శుభప్రదమని తెలుపుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని, వారికి మేము ఇస్తున్నటువంటి రాయితీలు కానీ మరి మా సీజన్ టికెట్ 20 రోజుల ఛార్జ్ కడితేనే 30 రోజులు ప్రయాణం చేసేటువంటి విషయాన్ని కానీ మరి పాసుల విషయంలో అయితేనేమి, తర్వాత పెళ్ళిళ్లకు, పేరెంటాలకు, మరి విహార యాత్రలకు ఇంతకుముందు డిపాజిట్ పెట్టుకొని అద్దెకు బస్సులు ఇచ్చేవారు, ఇప్పుడు ఎలాంటి డిపాజిట్ లేకుండానే బస్సులను అద్దెకిస్తున్నారు. మరి ఒక దూరాన్ని గంటలను పెట్టకుండా తార్నాక ఆసుపత్రి ఉంది, దాన్ని మల్టిపుల్ పెద్ద హాస్పిటల్గా తయారు చేశారు మా గౌరవనీయులు మా ఎండి గారు. దాన్ని కూడా ఇంతకుముందు ఆర్టీసీ కార్మికులకు మాత్రమే వైద్య సేవలు అందించేది, కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే తార్నాక ఆసుపత్రికి వెళ్ళి రాయితీతో కూడినటువంటి వైద్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వైద్యం చేయించుకున్న తర్వాత 2 గంటలు వారు తిరిగి ప్రయాణం చేయడానికి ఏ బస్సు ఎక్కినా సరే ఉచిత ప్రయాణం కల్పించింది మా ఆర్టీసీ. మరి అదేవిధంగా T24 అనేటువంటి టికెట్ జంట నగరాలలో 120 రూపాయలకే మరి 24 గంటలు ప్రయాణం చేసేటువంటి చక్కటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.